వీడిని కూడా ఈ నందిగామ సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే టిక్ నిన్న నీకు విషయం తెలుసా, నిన్న ఫొటోస్ అన్ని చూడు, స్టేజ్ మీద లేడు, ఎక్కడా లేడు, కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి డిస్ట్రాక్ట్ ఓ తెగ హంగామా. అవును అది ఉన్నానికే ఇక్కడ చూసాను, నువ్వు నాకు పంపించు, నేను పంపించాలి పైకి నేను సంగతి ఇద్దని అసలు చిల్లర పంపిస్తా దిక్కుతుంది. ఈ మౌత్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు, సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది రావటం ఏమో దిశ యాక్ట్ కి, కనీసం ఎంపీ ఇంటికి కూడా రాలా, భరత్ ఇంటికి కూడా రాలాసీలు మనందరం ఒకటే, ఒకరొకరు హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళని వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, మనం ఎట్లా అనగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రం ఆరా సురేష్ ఇట్రా సురేష్ నువ్వు కట్ చేసి అందరు ముందేమో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన, వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్, దాన్ని వాడేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు కుక్క, అది ఆయనకి తెలియటలా అందరూ అదే అంటారు. ఇప్పుడు ఎవరినన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్ఎస్ ముందుకు తోలుతున్నారంటే అర్థం ఏంటంటే దే ఆర్ యూజింగ్ జస్ట్ క్యాస్ట్ అంటే, మన తప్పే ఏం లేదు. సో తనకి ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ అయ్యి రెడ్డి సార్ అనేవాడు, ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరింగపురం, వచ్చి పొగిడాడు కదా ఆయన పొడి, తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లా వెళ్తే మొన్న అప్పారెడ్డి గారు అయోధ్య రామరెడ్డి ఫంక్షన్ కు వచ్చాడు. నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము, అందులోకి వాళ్ళ భార్య వచ్చింది, ముగ్గురు కూర్చున్నాం, రామ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము, అందులోకి జోగి రమేష్ గారు వచ్చారు, అన్న బాగున్న బ్రదర్ లో మా పక్కన కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు లేదా అప్పారెడ్డి పిలిపించాడు ఆయన్ని, అప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ వచ్చారు. శ్రీదేవి నిన్ను పొగుడుతుంది సభ ఏం బాగా హెల్ప్ చేస్తున్నామంట అది ఇది అని అన్నాడంట. అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాస్ రెడ్డి, నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట. అంటే వచ్చాను నేను కూడా మాట్లాడాను కదా, అదేముంది మనం ఏదైనా కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా, రాజధాని నడుగొడ్డున గెలిచిన అమ్మ తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు బైసీ పతాకం ఎగరేసింది అని అట్లా అన్నాడు కదా, అది మనసులో ఉంది వాడికి అప్పారెడ్డికి. అంటే మొన్న ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచినా రాపని ఈయన కూడా వచ్చాడు, అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు తిరింగపురం వచ్చి ఎట్లయినా వీళ్ళని మళ్ళా విడదీయాలని ఈ విధంగా. వేరే ఏంటి నువ్వు బాగా పొగుడతావు శ్రీదేవిని అది ఇది అంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు. మన బర్త్డే కూడా రాలాయన రాలేదేంటంటే ఏంది వీడు అప్పారెడ్డి గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మాటలు వాడు, ఎందుకు అసలు మాట్లాడు, మేము నీ గురించి పూజలు చేస్తాంలే చాలు 100 ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి ఇది కంపు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీళ్ళ ప్లాన్, అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేశాడు. ఇప్పుడు ఊరికి చంద్రగిరి ఏసుకొని వచ్చాడు ఆయన ఏమంటున్నాడు తెలుసా, నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు. ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేప్పటికి ఇప్పుడు మద్దాలగిరికి ఏసుకొని కి పోటీ వస్తుంది కదా, రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి, అవ్వాలి లేకపోతే మూడు ఆయన ఈయన. ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఎమ్మెల్సీ నాకు అనుకుని ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయనకి పోటీకి తెచ్చాడంట. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎగిరిపోయింది, ఇప్పుడు ముగ్గురం అయిపోయాము, ఆయన చేతులు కంట్లో ఆయన పొడుచుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే ఎమ్మెల్సీ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు, ఎందుకంటే గిరికేస్తారు కదా నెక్స్ట్. ఇప్పుడు చూడు అది అట్లయింది వాడు బతుకు అంటున్నాడు, ఎవరిని ఎట్లాగా మన్ని అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా, అంటే ఈ కుక్ర బ్యాచ్కి నువ్వు అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి, ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టెన్సీ వాళ్ళది అంతే కదా, ఏదో ఉంటే మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారనుకో సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని దాన్ని సపోర్ట్ తో పిలిచాను కదా, దీని ఊరికి ఏదో రాజకీయం చేసి నువ్వు ఏంటి బాగా పొగుడుతున్నావు నువ్వు అమ్మ నువ్వు ఇల్లు బాగా పొగుడుతుంది ఏముంటుంది, ఎవరు వాళ్ళు పొగుడుకోకుండా వేరే మనం వాళ్ళ పేడైనా కాన్స్టెన్స్ కెళ్ళి వేరే వాడిని పొగుడుతానా నేను,
అవును అది కామన్ కదా. సరేలే బర్త్డేకి రాకపోతే రాపోరు, కానీ ఏదైనా మెయిన్ మీటింగ్స్ మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా. ఎందుకంటే ఈ రెడ్డిస్ మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు ఏమన్నా మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని క్వార్టరింగ్ వేసుకుని తిరుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు వాల్యూ ఉందా? ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ఏదన్నప్పుడు బీసీ ఎస్సీని ఇందుకు పంపిస్తారు తప్పితే మన అలా కాదు. మనం కూడా కలిసే ఉండాలే ఈ రెడ్డి సంగతి మనకు తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి. అదే ఎందుకులే ఊరిక వాటికి వాడే బుక్స్ లో అని నేను రాలేదు తప్పితే రావటానికి ఏముంది అన్నాడు. సరేలేదన్నా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటప్పుడు రండి మీరు ఏం పట్టించుకోకండి అన్న. ఆ వాడిని ఎవరు పట్టించుకుంటాడు, కానీ వాడికి ఉన్నది లేని లేని కల్పించి ఏదో చేస్తాడు కదా, ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పాడు. సరేలే మంచిదని చెప్తా అట్లా ఉంది ఆ యొక్క రెడ్డి గారి.